కవిత, వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్ మార్నింగ్ డిస్కషన్. తెలంగాణ అసెంబ్లీ ఫస్ట్ సెషన్ గందరగోళం మధ్య ముగిసిందా, లేకుంటే ప్రజలకు క్లారిటీ ఇచ్చిందా? కన్ఫ్యూషన్ ఇంకా కంటిన్యూ అవుతోందా? తాజా మాజీల మధ్య ఎందుకని మాటల తూటాలు పేలాయి? ఇప్పటికీ ఈ యుద్ధం అనేది ప్రారంభమైందా, లేకుంటే ముగిసిందా? ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే శ్వేతపత్రం రూపంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. అదే ప్రయత్నాన్ని కేటీఆర్ ఈరోజు చేయబోతున్నారు తెలంగాణ భవన్లో. మొత్తంగా డెవలప్మెంట్తో పాటుగా ఉన్నటువంటి అప్పుల మీద, వీటర్ చేసిన అభివృద్ధి మీద ఒక శ్వేతపత్రాన్ని కేటీఆర్ ఈరోజు రిలీజ్ చేయబోతున్నాడు. ఓవరాల్గా ఈ సభలో, ఫస్ట్ సెషన్లో అధికార పక్షాందా లేకుంటే విపక్షాందా, ఎవరిది పై చేయగా ముగిసింది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దేవిప్రసాద్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో దేవిప్రసాద్ గారు, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ అసెంబ్లీ సెషన్ అనేది ఒక క్లారిటీ ఇచ్చిందా, గందరగోళం ఉందా, లేకుంటే ఓవరాల్గా బీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల మీదే కాంగ్రెస్ దృష్టి పెట్టిందా? కవిత గారు గుడ్ మార్నింగ్, చరణ్కి గుడ్ మార్నింగ్, మిగతా వీక్షకులకి శుభోదయం. అంటే ప్రధానంగా అసెంబ్లీ అంటే ప్రభుత్వం మారిన తర్వాత మొదటి సెషన్లో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ మొదటి సెషన్లో అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేసిందంటే డెఫినెట్గా ఇచ్చిన హామీల పట్ల ఒక కార్యాచరణ ఉంటుంది. 100 రోజులు వారు డెడ్ లైన్ విధించుకున్న అనేక అంశాలు, మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, లేకుంటే రుణమాఫీ కావచ్చు, లేకుంటే రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు, ఇట్లా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్తో పాటు ప్రజలకి భవిష్యత్తులో చేయబోయేటువంటి అన్ని అంశాల పట్ల ఒక స్పష్టమైనటువంటి విశ్వాసాన్ని కలిగజేస్తుందనేటువంటి ఆశలు మాత్రం ఆవిరైనటువంటి మాట వాస్తవం. ఎంతసేపు నిజంగానే గత ప్రభుత్వం 10 ఏళ్లుగా వేర్ వీఆర్ అనేటువంటి విషయంలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కావచ్చు, లేకుంటే మిగతా బ్యూరోక్రసీతో కావచ్చు చర్చలు జరిపి ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు రావడం అనేటువంటిది ఎవరు కూడా ఆక్షేపించరు. అది అవసరం కూడా, మనం ఎక్కడ ఉన్నామో ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలనేటువంటి అంశం మీద వారు చెయ్యాలి. కానీ ఎన్నికల సందర్భంగా ఇవన్నీ కూడా గతంలో వచ్చినటువంటి చర్చలే. మొత్తంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చేటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆచరణలు ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులున్నా మాకు తెలుసు. ఇప్పటికే ప్రభుత్వం దివాలా తీసిందనో ఇంకొకటనో ప్రజల్లో బాగా భ్రమింపజేసేటువంటి పని చేసి వారు ఇచ్చినటువంటి మాటల్ని ప్రజలు కొంతమేరకు నమ్మారు కాబట్టే ఇలా డెఫినెట్గా వారు అధికారంలోకి వచ్చారు అనేటువంటి మాట వాస్తవం. కానీ శాసనసభలో అటువంటి ప్రయత్నం చేయకుండా గత ప్రభుత్వం బూచి చూపించి, అంటే మనం చిన్నపిల్లవాళ్ళని చూపిస్తాం కదా అన్నం తినకపోతే బూచి వస్తాడు అన్నం తినమని అన్నట్టు, తెలంగాణ ప్రజలకు ఏమైపోయిందంటే అధికారంలోకి వచ్చినాం కానీ చేద్దాం అనుకుంటే ఈ పూచి అని గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రస్తావిస్తా ఉన్నారు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, తెలంగాణ అనేక ఆకాంక్షల నుండి వచ్చినటువంటి తెలంగాణ, అనేక ఉద్యమాల నుండి వచ్చినటువంటి తెలంగాణ, అనేక త్యాగాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ. 2014 మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి, 2023 ఉన్నటువంటి స్థితి, ప్రధానంగా విద్యుత్ అంశాలు కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించినటువంటి వరకు కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి రీతిలో సహకరించకుండా అనేక ఇబ్బందులు వచ్చినా, ఈ 9 ఏళ్ల కాలంలో కరోనా వచ్చినా, రకరకాల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా మేము ఏమేమి చేశామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రస్తావించారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, ఎంతసేపటికి ఇగో ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇగో విద్యుత్ శాఖలో ఇన్ని అప్పులు ఉన్నాయి, పౌర సరఫరాలో ఇన్ని అప్పులు ఉన్నాయి, మొత్తం తెలంగాణ దివాలా అయిపోయింది అనేటువంటి పద్ధతిలో ఒక పిక్చర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడే దేవిప్రసాద్ గారు, మీరు ఒక మాట అన్నారు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అన్నప్పుడు మీరే ప్రాపర్ గా కావాల్సినటువంటి కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ అనేది చేయడంలో విఫలమైంది బీఆర్ఎస్ గవర్నమెంట్. అందువల్లే రావాల్సినటువంటి డబ్బు కావచ్చు, అప్పు కావచ్చు, కేంద్రం దగ్గర నుంచి రాలేదు, సహకారం కూడా ప్రాపర్ గా రాలేదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కవిత గారు, మీరు కూడా చాలా కాలంగా ఈ జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యాచరణ చూస్తాము. ఒక చిన్న విషయం, ధాన్య సేకరణకు సంబంధించి మేము దొండు బియ్యం కొనము అని చెప్పి పీయూష్ గోయల్ అప్పుడు ఉన్నటువంటి మంత్రి చేతులెత్తేస్తే మీరు చూసారు మా 10 మంది మంత్రులు కవిత గారు టోటల్ గా క్యాబినెట్ పోయి ఢిల్లీలో కూర్చొని రైతులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ప్రజెంట్ చేసి వచ్చారు. మీరు ధాన్యం కొనాలి, తెలంగాణలో ఈ హై టెంపరేచర్ వల్ల యాసంగి వడ్లు ఇట్లనే పండుతాయి కాబట్టి, అంటే మాకు చాలా ఉన్నాయి, ధాన్యం చాలా ఉందని వాళ్ళు
విషయాలు అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మేము చెప్పిన రిప్రజెంటేషన్ సరైనటువంటి రీతిలో పరిష్కరించకుంటే స్వయంగా ముఖ్యమంత్రి నాయకత్వంలోనే మేము తెలంగాణ భవన్లో ధర్నా చేసినటువంటి విషయం మీకు తెలుసు. ఇది ఒక్కటే కాదు, మోదీ గారికి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇవ్వడం కానీ, ఆ మంత్రులకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో ఎప్పటికప్పుడు పరిశీలన చేయడం కానీ, ఇంతకంటే ఏం చేస్తామండి? ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంగా అధికారులను కలుస్తాం, మంత్రులను కలుస్తాం, ప్రధానమంత్రులను కలుస్తాం, అవసరమైనటువంటి అనేక విషయాలు ఇతర మార్గాల ద్వారా చెప్తాం. అయినప్పటికీ కూడా వినకుండా కోఆర్డినేషన్ ల్యాక్ ఎక్కడ ఉందండి? కోఆర్డినేషన్ ల్యాక్ అనేది ఉంటుందా అధికారుల మధ్య? డెఫినెట్గా మేము అడిగినటువంటి విషయాలు వాళ్ళు చేయకుంటే డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ఎండగట్టేటువంటి పని చేసినాం. ఆ ఎండగట్టడం అనేటువంటిది రెండు ప్రభుత్వాల మధ్య బ్రీచ్ అయ్యింది అని అనుకుంటే మేము చేసేది ఏమి లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి అనేక హామీలతో మేము అధికారంలోకి వచ్చినాం. కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం అందుతుందని చెప్పినటువంటి పెద్దలు, తెలంగాణ అంటే అపారమైనటువంటి ప్రేమ ఉందని చెప్పినటువంటి పెద్దలు ఎవ్వరు కూడా సరైనటువంటి రీతిలో తెలంగాణకి న్యాయం చేయకపోతే డెఫినెట్గా ప్రశ్న వేసినాం తప్ప మేము సరైనటువంటి కోఆర్డినేషన్ లేదనేది కాదు. మాకున్నటువంటి అన్ని వనరులను కూడా వాడుకొని తెలంగాణను గత ప్రభుత్వాల కంటే కూడా ఒక మెరుగైనటువంటి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అందులో లోపాలు ఉండొచ్చు కవిత, డెఫినెట్గా లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలను బూచిగా చూపించి మొత్తం ఈ 9 ఏళ్ల పాలన చీకటిమయం అనేటువంటి చేసేటువంటి ఏదైతే ఆరోపణ ఉందో అది సరైనది కాదు అనేటువంటిది మేము చెప్తున్నటువంటి విషయం. ఎస్ చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక బూచిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేసిందా? అప్పుల్ని చూపించి మీరు చెప్పినటువంటి హామీలు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ అంశాలని పక్కకు పెడుతోందా? అసలు పట్టించుకోవట్లేదా మేడం? ఇప్పుడు ఒక స్టూడెంట్ కి ప్రోగ్రెస్ కార్డు లాంటిది, సెకండ్ ఇయర్ పోవాలంటే ఫస్ట్ ఇయర్ లో వచ్చినట్టు ప్రోగ్రెస్ కార్డు చూసిన తర్వాత పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, డిస్టింక్షన్ వచ్చిందా, పరిస్థితి ఎందుకు తెలిసి చెప్పే ప్రయత్నమే తప్ప దీన్ని ఎవరి మీద నిందర చేసి మేము తప్పించుకునే ప్రయత్నం మేము చేయడం లేదు అనేది చాలా స్పష్టం. మా ఉద్దేశం అంతా ఒకటే, నెక్స్ట్ మా 5 ఇయర్స్ తర్వాత మా రిజల్ట్ కూడా మీరు చూడాలి కదా. మేము ఏం చేసినామని చెప్పాలంటే మేము ఖచ్చితంగా ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డు బయట పెడితే తప్ప, శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తప్ప వాస్తవాలు ప్రయోజనం తెలియదు. మేము తర్వాత చెప్తే ఏమంటారు, ఇంకొక సంవత్సరం పోయిన తర్వాత మొత్తం అప్పులు కాంగ్రెస్ చేసింది, ఈ దుర్మార్గం కలిగి కారణం కాంగ్రెస్ అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పించుకోండి. కాబట్టి మేము వాస్తవ విషయాలు ప్రయత్నం పెట్టినాం తప్ప మేము 6 గ్యారెంటీలు అమలు చేయమను, లేదు మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మేము శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. మాకు సిద్ధశుద్ధి ఉంది, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, ప్రజలంటే మాకు ప్రేమ ఉంది, ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చిన కాబట్టి మేము బాధ్యతగా వ్యవహరిస్తా ఉన్నాం. బాధ్యతతో వ్యవహరించాలంటే మేము బాధ్యతాయుతంగా వాస్తవ విషయాలు ప్రయత్నించి తీసుకోవాలని చెప్పేసి భావించారు కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేసిన. ఇక్కడ ఎలాంటి అవాస్తవాలు ప్రచారం చేయలేదు, వాస్తవ విషయాలే ప్రజల దృష్టికి తీసుకుపోయినాం. దీన్ని ఏదో పూజ చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం, ఏం చేస్తాం మేము? మాకు క్లారిటీ ఉంది కాబట్టి మేము 6 గ్యారెంటీలు ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం. ఈ నెల 28వ తారీఖు నాడు కూడా ఇంకొక గ్యారెంటీ అమలు చేయబోతాం. అదే కాకుండా మాకు 100 రోజుల టైంలో మేము చేస్తానని చెప్తే మారే ప్రకారం మేము కట్టుబడి ఉంది. అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి వీళ్ళు దాదాపు 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చారు. మరి మద్దతు ఇచ్చి కేంద్రం ఇచ్చే విభజనామలు నెరవేరినా? నెరవేరలేదు. లేదు ఒక ప్రాజెక్ట్ జాతీయ హోదా తెచ్చినా? తెలియదు. కనీసం నవోదయ స్కూల్ తెచ్చినా? తెలియదు. దేశవ్యాప్తంగా 156 ఏపీసి ఇస్తే మరి ఒక ఏపీసీ కూడా తెలంగాణ రాలేదు. మరి ఎందుకు 9 సంవత్సరాల కాలం మీరు మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి? అదే కాదు, నరేంద్ర మోడీ గారు మిషన్ భగీరథ ఓపెనింగ్ వస్తే స్వయాన ముఖ్యమంత్రి గారు, మీ ఆశీస్సులు ప్రేమ ఉంటే చాలు, మేము అందరి ముఖ్యమంత్రులాగా ఒక్క రూపాయి కూడా అడగనని చెప్పి కేసీఆర్ గారే నరేంద్ర మోడీ గారు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క అనా పైసలు ఇవ్వలేదు అనేది చాలా స్పష్టం. ఇది నేను చెప్పింది, మేమేదో ప్రచారం చేస్తే మీరు చెక్ చేసుకోండి రికార్డు పాత మీరు. అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు మీరే చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోకుండా అప్పుల కూరలో చిక్కుకోవడానికి కారణం మీరు తీసుకున్న అసమర్థ నిర్ణయాలని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీగా భావిస్తాం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీకి 4 మంది ఎంపీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉంటూ, కానీ కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక నిధులు గుజరాత్ కి ఇచ్చినట్టో, లేదు కర్ణాటక ఇచ్చినట్టో, లేదు తమిళనాడుకో, లేదు కేరళకి ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన నిధులు ఏమి ఇవ్వలేదు. అదే కాకుండా ఎంతసేపు హైవేలు ఇస్తున్నాం చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందులో వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా 10% మాత్రమే, అవి ఖచ్చితంగా జాతీయ రాజధానులు కాబట్టి ఈ రాష్ట్రం మీద పోతా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏదో ప్రారంభిస్తా ఉన్నారు తప్ప కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు రాలేదు. అదే కాకుండా 156 ఏమ్స్ వస్తే దేశవ్యాప్తంగా తెలంగాణకు ఒక ఏమ్స్ రాలేదు. కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ తెలియదు, ఒక జాతీయ ప్రైవేట్ ఇరిగేషన్ హోదా జాతీయ హోదా తీసుకురాలేదు. అదే కాకుండా బయ్యారం స్టీల్ కంపెనీ వచ్చుంటే
తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగం తగ్గేది, ఆదాయం పెరిగింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింటే 20,000 కోట్ల రూపాయలతో మహారాష్ట్రలో 2019 పెట్టిరు, 2022లో గుజరాత్ లో పెట్టిరు. కానీ తెలంగాణ చరణ్ గారు, చరణ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్దంలో శతాబ్దం అభివృద్ధి చేశామని చెప్తోంది. దీంతో పాటుగా ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటన్నిటికీ డెవలప్మెంట్ అనేది అసలు జరగలేదా? దాంట్లో మీరు కేవలం అక్కడ చేసినటువంటి అప్పుల్ని మాత్రమే ఎందుకు చూస్తున్నారు? పెంచినటువంటి ఆస్తుల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఎందుకని పట్టించుకోవట్లేదు? దాని మీద శ్వేతపత్రంగా ఎందుకు రిలీజ్ చేయలేదు? కేవలం అప్పుల్నే ఫోకస్ చేశారు. మేడం, ఇక్కడ మీకు చెప్తా ఉన్నా కదా, ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మేము చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా కాక్ ఆర్బీఐ ఇచ్చినటువంటి లెక్కలు మాత్రమే. గతంలో 3 నెలల పాటు సర్ప్లస్ నిధులు ఉండేది. ఈనాడు 10 రోజుల తర్వాత 10 రోజులు అయిపోతా ఉన్నాయి. 11 రోజు కనీసం డీజిల్కో స్నాక్స్కో పైసలు కావాలంటే కూడా ఓడి మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాం. అదే కాకుండా మీరు చూడండి, 2000 సమగ్ర రాష్ట్రంలో వాళ్ళు 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే హైదరాబాద్కి అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది, ఔటర్ లింక్ రోడ్ వచ్చింది, ఐటీ వచ్చింది, ఫార్మా వచ్చింది, అదేవిధంగా పెద్ద ఎత్తున మరి తెలంగాణ రాష్ట్రంలో 671,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక ఎకరం అన్న బారుతుందా? బారతలేదు కదా. మీరు కట్టాల్సిన బేస్ లో ప్రాజెక్ట్ కట్టలేదు, సలహాలు తీసుకోలేదు, అదే నాణ్యత లోపం ఉంది, డిజైన్ లోపం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారే చెప్పారు. అదే కాకుండా మీరు 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ కట్టినటువంటి శ్రీపాద ఇల్లంపల్లి కాలాలు పూర్తి కావడంతో అక్కడి నుంచి మాత్రమే వాటర్ వస్తారు. దాన్నే మీరు కాళేశ్వరం ప్రచారం చేసుకుంటూ మీరు కట్టిన ప్రయత్నం వల్ల ఇలాంటి ప్రయత్నం లేదనేది మీకు చాలా స్పష్టంగా చెప్పినా పోదాం పాండే ఇప్పుడు సమాధానం చెప్పారు. అదే కాకుండా మీరు ఎన్ని టీఎంసీలు నీతులు ఎత్తిపోసిరు చెప్పండి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మా బట్టి విక్రమార్గం అడిగితే ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదని చెప్పేసి నిన్ననే వారు అసెంబ్లీ సాక్షి వారు ప్రకటించారు. అంటే మీరు కట్టే యాదాద్రి ఉపయోగం లేదు, భద్రాద్రి ఉపయోగం లేదు, మీరు కట్టే కాళేశ్వరం ఉపయోగం లేదు, మీరు కట్టిన కలవకుండా ఎత్తిపోతల పథకంతో అక్కడ మోటార్లు లేవు. అంటే మీరు ఏం చేసేది ప్రజాధనాన్ని అని చెప్పేసి మేము ప్రజల ముందు వాస్తవాలు వివరించినాం తప్ప మాకు ఎలాంటి అక్కాస్ లేదు, రాజకీయంగా ఎవరిని దురుద్దేశపూరంగా బదనాం చేయాలని ఆలోచన మాకు లేదు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పి భావించినాం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ అన్ని విషయాల మీద ప్రజలకు శ్వేతపత్రం రిలీజ్ చేయబోతా ఉన్నాం, ప్రజలకు వాస్తవ విషయాలు రిలీజ్ చేయబోతా ఉన్నాం. కాబట్టి మాది ప్రజా ప్రభుత్వం, ప్రజల శ్రేయస్ కోసం ప్రజలు ఏది కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మారుస్తానని చెప్పడం మార్చినాం. సెక్రటరీ గేట్ ఓపెన్ అయితే చెప్పిన గేట్ ఓపెన్ అయ్యి ఇందిరాపార్క్ అక్కడ ధర్మా చేసుకోవచ్చు చెప్పిన నిన్ననే మేము కూడా మీ ఇండియా కూటమి. సో ఫస్ట్ టైం సీఎం హోదాలో ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నారా రేవంత్ రెడ్డి? చేసినా, నేను ఆల్రెడీ జరిగింది, నిన్న డిప్యూటీ సీఎం గారు రావడం జరిగింది. అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఐ కావచ్చు, సిపిఐ కావచ్చు, టీజేఎస్, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిన్న ధర్నా నిర్వహించడం. మీరు కూడా ఇందిరాపార్క్ అక్కడ ధర్నా చేసుకోవచ్చు. జీవోలు ఉండేట్లు ఏదేచ్చుగా లభిస్తాయి, మనతో పాటు ఒక సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు డిస్కషన్ లో, నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి విజయ్ గారు. సో ఓవరాల్ గా అయితే ఫస్ట్ అసెంబ్లీ సెషన్ జరిగిన తర్వాత అధికార పక్షం విపక్షం మాటల తూటాలు, తాజా మాజీల మాటల తూటాలు చూసిన తర్వాత ఎవరిది పై చేయిగా ఉందనిపించింది? ఇదే కంటిన్యూ అవుతుందా 5 ఏళ్ళు? పై చేయి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ తొందరపడ్డది. ఉన్నటువంటి దాంట్లో ప్రమాణ స్వీకారం చేయించుకొని వాయిదా వేసుకుంటే అయిపోతుండే. వాళ్ళు ఏదో చెప్పాలని చూస్తే అది ఉల్టా అయినట్టు కనిపించినటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే అప్పులు ఉన్నటువంటి లెక్క అది సహజ సిద్ధంగా వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు అప్పులు అయినాయి అనేది గత చెప్తున్నటువంటిది. అప్పులు ఉన్నాయి, మరి మీరేం చేస్తారు? ఇచ్చినటువంటి 2 శ్వేతపత్రాల్లో చివరి లైన్లో చెప్పారు, ఇంత ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎక్కువగా వెచ్చించలేకపోతున్నాము. వర్డ్ అయితే అనేశారు. దాని అర్థం ఏమింది? సంక్షేమ కార్యక్రమాలకు నిధులు మేము ఎక్కువగా కేటాయించలేము అని అన్నారు. విద్యుత్ దాని విషయంలో ఎక్కడ కూడా మేము 24 గంటల విద్యుత్తు ఇస్తాము అన్ని రంగాలకు అనే అంశం కూడా విద్యుత్ రంగం శ్వేతపత్రంలో చెప్పలేదు. మీరు ఉన్నాయి ఆస్తులే, అప్పులు ఉన్నంటే దానికంటే డబుల్ ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా ప్రతి మనిషికి అప్పులు ఉంటాయి, ప్రతి వ్యవస్థకు అంబానీకి కూడా అప్పులు ఉంటాయండి, అదానికి కూడా అప్పులు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పులు ఉంటే దాని రేషియో మిగతా రాష్ట్రాలతో జిఎస్డిపికి డెట్ రేషియో చూస్తారు. మనకు జేబులో ఇప్పుడు వాస్తవ జిఎస్డిపి వచ్చే మార్చి నాటికి 14 లక్షల కోట్ల జిఎస్డిపి అవుతుంది. ఉన్నటువంటి అప్పులు 6 లక్షల కోట్లు. జేబులో 14 లక్షలు ఉన్నప్పుడు 6 లక్షలు అనేది అప్పు కింద పెద్ద విషయం కాదు. దాన్ని మేనేజ్ చేయాలి ప్రభుత్వం అనేది, మేనేజ్ చేయాలి, దాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు నిరూపించుకోవాలి. మీరు ఇతర దీని మీద అప్పులు అయినాయి అని చెప్పి మేము ఇప్పుడు అప్పులు అయినాయి సరే మీరు వేస్తాను రైతు బంధు ఇప్పుడు ఎందుకు వేయలేకపోతున్నారు? మరి
వేయాలి కదా, రైతు బంధు వేయాలి కదా. ఉన్నటువంటి డబ్బులు ఎకరం లోపల కూడా ఇంకా పడనటువంటి సిచ్యువేషను, ఇట్లాంటి పరిస్థితి. మీరు ఏం చేశారంటే మీరు అప్రమాణం చేసుకొని వెళ్ళిపోయి మీరు ఈ 3 నెలలు మార్చి వరకు బడ్జెట్ ఇయర్ అయిపోతుంది, అప్పటి వరకు మీరు కొన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ చేస్తుండే, అప్పుడున్న మేము ఈ రకంగా ఇంప్లిమెంటేషన్ చేసినామని చెప్పుకుంటూ ఉంటున్నట్టయితే బాగుండేది. మీరు ఒకేసారి ఏమైంది, మీరు అప్పులు ఉన్నాయని ముందే చెప్పి, అప్పులు ముందు తెలిసే మేనిఫెస్టో ఇచ్చారు, ఆల్ గ్యారెంటీలు ఇచ్చారు రాష్ట్రం. ఎందుకంటే వాళ్ళ పరిపాలన 60 సంవత్సరాల్లో పెట్టినటువంటి ఖర్చు ఒక ఎత్తు అయితే, ఆ 10 సంవత్సరాల్లో పెట్టినటువంటి ఖర్చు కూడా అంతే లెవెల్ ఉన్నాయి. అంత డబుల్ ఆస్తులు క్రియేట్ అయినాయి. ఎలక్ట్రిసిటీ దాంట్లో మీరు ఉన్నాయి అప్పులు అని చెప్తున్నారు, మీరు 22,000 కోట్లు ముందే అప్పుడు వచ్చినాయి, తర్వాత 80,000 కోట్లు అయినటువంటి అప్పులు చెప్తుంటే, ఆస్తులు 1,40,000 కోట్ల ఆస్తులు ఎలక్ట్రిసిటీలో కనిపిస్తున్నాయి. మీకు అప్పులు జనరల్ ఫైనాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా మీరు 6 లక్షల కోట్లు అప్పు ఉంటే, అక్కడ జిఎస్డిపి 14 లక్షల కోట్లు కనిపిస్తున్నాయండి ఆస్తులు. ఇంకా మిగతా భూమి వాల్యూ ఇవన్నీ చూసుకుంటే ఇంకెక్కువ ఆస్తిలాగా కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఒక రకంగా జస్ట్ కొంచెం డిలే పలాయనం లాగా కనిపించినటువంటి సిచ్యువేషనే కనిపించింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది. వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేశారు, మీ వీటిని ఏ రకంగా అధిగమిస్తాము, ఏ రకంగా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తాము అనే ఒక స్పష్టమైన మార్గం మాత్రం వాళ్ళు చెప్పలేకపోయారు. శ్వేతపత్రం విడుదల చేయడం ఒక ఎత్తు అయితే, భవిష్యత్తులో ఏ రకమైనటువంటి స్పష్టతతో మీరు ఇప్పుడున్నారు, ఆదాయం వనరులు ఎట్లా రిసోర్సెస్ పెంచుకోవడానికి కావాల్సిన కంపల్సరీగా ఇప్పుడు ఏంది, పెట్రోల్ డీజిల్ మీద వీళ్ళు ఇంతవరకు పోయిన ప్రభుత్వం వ్యాట్ పెంచలే, ఇప్పుడు వీళ్ళు వ్యాట్ పెంచాల్సిన పరిస్థితి, లిక్కర్ ఎక్సైజ్ సంబంధించినటువంటిది పెంచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నిటిని పెంచుతారా ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి, మళ్ళీ ఇప్పుడు 200 యూనిట్లు ఎట్లిస్తారు, ఈ అంశాల మీద ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయడానికి కావలసిన ప్రణాళికను మాత్రం ఈ శ్వేతపత్రం విడుదల సందర్భంగా శాసనసభలో చెప్పలేకపోయారు. కేవలం శ్వేతపత్రం అంటారు కొంతమంది, ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే అభివృద్ధికి సంబంధించిందే కదా, ప్రోగ్రెస్ అంటే అభివృద్ధి. ఆడ అభివృద్ధి జరిగిందని మీరు కాదు, అందరు ఒప్పుకుంటున్నటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ఆడ ఉన్నది, ఆడ ఎంత ఎంత ఖర్చు ఎంత డబ్బులు పెట్టారో అంత ఆస్తులు కనిపిస్తున్నాయి. మీరు ఆస్తులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి కొన్ని ఒడిదొడుకులు ఉన్నటువంటి రెగ్యులర్గా కావాల్సినటువంటి డబ్బులు అంటున్నారు, దీనికి కావాలి మరి అవే, మరి ప్రభుత్వం ఉన్నదే అందుకు కదా. ఒక్కొక్కసారి ఎదురు దిగు హెచ్చు తగ్గులు అవుతుంటాయి మనీలో, ఆ హెచ్చు తగ్గులను మేనేజ్ చేయడమే ప్రభుత్వం అదే కదా కావాల్సింది, అది కూడా చేయలేకపోతే మరి ఏమనుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే కొంచెం తొందరపాటు చర్యగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలు ఏమంటే వచ్చిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు బట్టి ఇవన్నీ ఎలక్షన్ ప్రచారంలో చెప్పినాయే కదా, ఎన్నికల సందర్భంలో ఈ 9 ఏళ్ల నుంచి చెప్పినటువంటి అంశాలనే అందులో చెప్పారు. కానీ మీరు కొత్తగా చెప్పినటువంటి దాటిని ఇంప్లిమెంటేషన్ యొక్క ప్రణాళికను చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ అంత సక్సెస్ కాలేకపోయింది. సో చరణ్ కౌశిక్ గారు కేవలం అప్పుల లెక్కలు చెప్తున్నారు తప్ప మీ పక్కా ప్రణాళిక ఏంటి, భవిష్యత్తులో ఏం చేస్తారు, కనీసం మీరు అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి ముందు ముందు ఏం జరగబోతోంది, ఇదంతా ఎందుకు రాలేదు అందులో? మేడం ఇప్పుడు 2 రోజుల కాలం జరిగింది, 2 రోజులు జరిగింది అసెంబ్లీ సమావేశాలు, దానిలో విద్యుత్ సంబంధించినటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేసిరు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గతంలో ఉన్న అప్పులు అన్నింటి గురించి వివరించడం జరిగింది. మీరు చూసిరు డిస్కంలలో ఏం జరిగింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా, ఎన్టీపీసీ 6 కోట్ల రూపాయలతోటి మెగావాట్కు ఖర్చు అయితే, ఈయన నిర్మించినటువంటి భద్రాద్రి ద్వారా 9,87,00,000 రూపాయలు ఖర్చు వచ్చిరు, దాని మూలంగా 1 మెగావాట్కు 3 కోట్ల రూపాయలు ఎక్కువ అవడంతో ప్రధానంగా డిస్కౌంట్ నష్టాలు అవుతున్నాయి. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము చాలా డిపార్ట్మెంట్ల వారు విద్యుత్ శాఖకు బాకీలు ఉండడంతో దాని మూలంగా 25,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. అదే కాకుండా యాదాది భద్రాది మొత్తం కట్టొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా వీరు కట్టడంతో 45,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అనేది చాలా స్పష్టంగా వివరాలతో సహా అంకెలతో సహా అక్కడ ప్రచురించిన సందర్భం. కాబట్టి మీరంతా ఇది చెక్ చేసుకోవచ్చు, ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది. ఓకే, 10 ఏళ్ల కాలంలో లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవి చెయ్యలేదు, దీని వల్లే అప్పు పెరిగింది అన్నప్పుడు మేము ఈ అప్పుల్ని తీసేస్తాము, లేకుంటే మేము చెయ్యబోయేది ఇది అనేది కూడా అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కదా అనేది క్వశ్చన్. మేడం ఇప్పుడు ఓన్లీ శ్వేతపత్రం మీద మాత్రమే డిబేట్ జరిగింది, ఇంకా తర్వాత అసలు ఏం చేయబోతాము అనేది ఇంకా చాలా శ్వేతపత్రాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని వచ్చిన తర్వాత నిపుణులతో కమిటీలు వేసే అవకాశం ఉంది, కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏది, తెలంగాణ ఆదాయం, తెలంగాణ రాష్ట్రం అనేది దివాలా తీసిన రాష్ట్రం కాదు,
2 లక్షల రూపాయల ఆదాయం ఉంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది కాబట్టి దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు లేకపోయినా ఆదాయం తక్కువైంది కాబట్టి ఇవన్నీ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఆలోచనే తప్ప దీంట్లో ఎలాంటి చెసిపుసులు కానీ వేరే విధంగా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వానికి పదనాలు చేయని ఆలోచన మాకు లేదు. అదే కాకుండా ఇది చెప్పిన మొన్నటి వరకు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 ఉందని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఇప్పుడు నెంబర్ 1 లేదు 10వ స్థానంలో ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఏమంటా ఉన్నారు రైతుల ఆదాయం ఏకంగా పెరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో మేఘాలయ నెంబర్ 1 ఉంది, సిక్కిం నెంబర్ 2 ఉంది, తెలంగాణ రాష్ట్రంలో 1 లక్ష చిల్లర అనేటువంటి వ్యవసాయ తలసరి ఆదాయం ఉందని చాలా స్పష్టంగా కనపడు. అన్ని వాస్తవ విషయాలు లెక్కల రూపంలో చెప్పడం తోటి ప్రజలకు వాస్తవ విషయాలు తెలవాలని చెప్పి మేము భావించిన తప్ప గత ప్రభుత్వాన్ని బదనాం చేయని ఆలోచన మాకు లేదు. ప్రజాస్వామ్యంలో మేము ప్రజల చేతి ఎన్నుకోబడ్డం కాబట్టి మా బాధ్యత పెరిగింది అని మేము భావిస్తాం. సో దేవి ప్రసాద్ గారు మీ టేక్ ఏంటి? యాక్చువల్గా కేవలం దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టారనుకుంటున్నారా? ముందు జరగాల్సినటువంటి ఏంటి? అంత తొందర ఎందుకు పడుతున్నారు మీరు? 2 వారాలు కూడా గడవక ముందే. కవిత గారు, మేము తొందర పడడం కాదు, తొందర పడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తన డెడ్ లైన్ తను విధించుకున్నది. 100 రోజులు మేము కొన్ని హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ 100 రోజులకు సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, ఆ 100 రోజుల్లో చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలకు అవసరమైనటువంటి ఆర్థిక వెసులుబాటు కానీ సమీకరణ కానీ చేసుకోవాల్సినటువంటి పార్టీ. నేను ఇంతకుముందే చెప్పినట్టు పూర్తిగా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ఒకవైపు నుంచి మాత్రమే చూసి అభివృద్ధికి సంబంధించినటువంటి కోణం అంతా కూడా మర్చిపోయింది అనేటువంటి విషయం వాస్తవం. మేము విద్యుత్ శాఖలో పెట్టుబడులు పెట్టినాం. ఇవాళ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పెట్టుబడులన్నీ కూడా ట్రాన్స్మిషన్ లైన్ చేసినాం నాణ్యమైనటువంటి విద్యుత్ కోసం, అట్లాగే అనేక సబ్స్టేషన్ల నిర్మాణం చేసినాం, పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెంచి ఇలా నాణ్యమైనటువంటి విద్యుత్ను ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం భారతదేశంలో తెలంగాణలో జరిగింది అనేటువంటి మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం లేకుండానే ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి విద్యుత్కు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే తెలంగాణ అనేక తండ్లాళ్లతో కొట్లాడంతో నీటి కోసం కరెంటు కోసమే పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగినాయి కాబట్టి వీటిని సమగ్రంగా అర్థం చేసుకొని ఆ రంగాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టడం వల్లే మీరు 2013-14లో 1,07,49,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 2022-23లో 4,65,64,336 టన్నుల ఉత్పత్తి జరిగింది కవిత గారు. అంటే ఒక 4 రెట్లు పెంచగలిగిరమంటే ఏం అభివృద్ధి లేకుండా చేసినామా అంటే డెఫినెట్గా ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి కవిత గారు. ఇవాళ రైతుల ఆస్తి పెరిగినా ప్రజల ఆస్తి పెరిగినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి మనం ఎక్కడ కూడా ఇవాళ రైతాంగానికి పెట్టుబడి పెట్టాం కాబట్టి రైతు బంధు ఇచ్చినాం కాబట్టి సకాలంలో వారికి అవసరమైనటువంటి సమస్యను పరిష్కరించి నాణ్యమైనటువంటి విద్యుత్ నిరంతరమైనటువంటి విద్యుత్ ఇచ్చినాం కాబట్టి ఇవాళ అద్భుతమైనటువంటి విజయాలు వ్యవసాయ రంగంలో సాధించగలిగినమనేటువంటి మాట వాస్తవం. ఈ విషయం ఎక్కడ ప్రస్తావించరు కవిత గారు? ప్రస్తావించకుండా వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇగో అప్పులు ఇన్ని తెచ్చారు, 671,000 కోట్ల అప్పులు అనేటువంటివి నిన్న హరీష్ రావు గారు కూడా దానికి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వారు చెప్పింది ఏంది, మార్చి 24 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు సంబంధించినటువంటి ఏ రంగాల్లో ఏం కావాలనేటువంటి ప్లానింగ్ వేస్తే అది కూడా అందులో కల్పించి చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే బకాయిలు వచ్చేటి ఉంటాయి కవిత గారు, ఒక్కొక్క శాఖ నుంచి ఒక బకాయిలు వస్తే అవి కూడా అప్పులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి టోటల్గా ఇలా 1,000,000 కోట్ల అప్పు ఉంది, ప్రతి కుటుంబం మీద ఇంత అప్పు ఉందని చెప్పి తెలంగాణ ఒక అప్పులమయము, తెలంగాణ ఏమి చేయలేదు, 9 ఏళ్ల పరిపాలనలో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు అనేటువంటి ఒక బూచి చూపించేటువంటి ఇలా తెలంగాణకు తెచ్చుకున్నటువంటి ప్రైడ్ మీద మృత చల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా లోపాలున్నా, ఆచరణకు సంబంధించినటువంటి ఎక్కడైనా అవినీతి జరిగినా మీరు సాధారణంగా ప్రభుత్వం చేసుకోవచ్చు, దానికి శ్వేతపత్రాలు ప్రకటించాలి. ఎవరైనా మీరు అవినీతి చేశారు కాబట్టి మీకు మీద విచారణ చేయానా వద్దా అని అడుగుతారా కవిత గారు? డెఫినెట్ గా ఎక్కడైనా ప్రభుత్వం భావిస్తే విచారణ చేసుకోవచ్చు కాబట్టి అటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు శ్వేతపత్రాల రూపేణ పెట్టి ఆ శ్వేతపత్రాలు అన్ని కూడా ఒక పార్షల్ గా చూపించి ఆస్తులు మాత్రమే అప్పులు మాత్రమే చూపించి ఆస్తులు చూపించకపోవడం, అభివృద్ధి చూపించకుండా అభివృద్ధి జరగనటువంటి రంగాలని తడబడం అనేటువంటి విషయం అనేటువంటిది ఇది పూర్తిగా ఒక పొలిటికల్ వెండెటాతో చేస్తా ఉంది.
బట్ ఆ ప్రయత్నం జరగలేదు అనేది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఒక పొలిటికల్ వెండిట, రాజకీయ దురుద్దేశంతో కూడా ఎండగట్టట్లేదు అనేది కాంగ్రెస్ చెప్తోంది. ఇప్పుడు కవిత గారు అట్లా అట్లా చెయ్యకుంటే ఇవి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏదో మాకు ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని అప్పులు చేసినా, ఈ 100 రోజుల్లో మేము తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రామిస్ నిలుపుకోవడానికి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, లేకుంటే రైతు భరోసా కావచ్చు, లేకుంటే మిగతా అన్ని అంశాలు కూడా ఇగో ఈ ఇక్కడ చేస్తున్నాం, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసినా ఆ డబ్బులన్నీ వస్తాయి ఇస్తామని చెప్పొచ్చు కదా. ఇప్పుడు మేమేమో కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇప్పుడు చూస్తాం ఒక 2-3 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సహకారం ఎట్లుంటది, వాళ్ళే ఎట్లా ఉంటారు అనేటువంటి విషయం ఫెడరల్ స్ఫూర్తి. సో ఫోన్లలో కాదంటారా, ఫోన్లలో సరిపోదా? నేను ఏమంటున్నా కవిత గారు, భారతీయ జనతా పార్టీకి అటువంటి ఉద్దేశం లేదు కదా. ఇలా వాళ్ళు కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాల పట్ల కూడా ఎట్లా వివక్ష చూపిస్తున్నారో నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కవిత గారు. భారతీయ జనతా పార్టీకి భావజాలంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలని వెంటాడి వేటాడుతున్నటువంటి మాట వాస్తవం కవిత. చెప్పడంగా ఛత్తీస్గఢ్ లో మరి అన్ని ఇచ్చారు కదా, ఎందుకు ప్రభుత్వం అయింది 5 ఏళ్లలో? అంటే డెఫినెట్ గా ఇలా చేసి చెప్తున్నదేమో కొండంత, చేసేది కొంత అనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఇలా మేము ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మనం చెప్పుకుంటూ పోతే ఇలా ఎట్లాగూ కేటీఆర్ గారు 11 గంటలకు పవర్ ప్రెజెంటేషన్ అది పోస్ట్పోన్ అయినట్టుందండి, లంచ్ తర్వాత అనౌన్స్ చేశారు. కాబట్టి డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వస్తాయి. మేము కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చింది, మేము స్వాగతిస్తా ఉన్నాము. ఈ అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతా ఉన్నాం, దానికి పూర్తిగా సహకరిస్తామని కూడా మేము పార్టీ పక్షాన చెప్పినప్పటికి కూడా ఇది పూర్తిగా ఆ పార్టీ పని. ఎందులో ఇక్కడ ఇప్పుడు కరెంటు గురించి చాలా మాట్లాడింది కదా, 19 గంటల 20 నిమిషాలు సరఫరా చేసిందండి, అదే శ్వేతపత్రంలో ఉంది కవిత గారు. మీరు ఆ శ్వేతపత్రాన్ని ఒకసారి చూడండి, 6 గంటలు ఇవ్వలేదు, 8 గంటలు ఇవ్వలేదు, 9 గంటలు ఇవ్వలేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు 19 గంటలు ఇస్తున్నట్టు వాళ్ళే ప్రచురించినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఇటువంటి అన్ని తప్పుడు తడకలతో శ్వేతపత్రం పెట్టి ప్రజల్ని భయపెట్టించి ఈ అప్పుల ద్వారా మేము చెయ్యలేమని చేతులెత్తేసినటువంటి ఒక రహదారిలో ఎత్తుకుంటున్నటువంటిగా కనబడతా ఉంది కవిత గారు. సో విజయ్ గారు, ఇప్పుడు ఓవరాల్ గా జరిగినటువంటి ఈ 2 రోజుల డిస్కషన్, గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం, ఆ తర్వాత శ్వేతపత్రం మీద జరిగినటువంటి చర్చ, ఒక అండర్స్టాండింగ్ అనేది అయితే వచ్చిందా, లేకపోతే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇది స్టార్టింగ్ మాత్రమే లేకుండా కంక్లూడ్ అయిపోయిందా? అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దివాలా తీసిందంట, గవర్నర్ ప్రసంగంలో ఈ రాష్ట్రం దివాలా తీసింది అని అనౌన్స్ చేసింది. అనౌన్స్మెంట్ అయిపోయింది, ప్లస్ గవర్నర్ ప్రసంగం దాని విషయంలో ఆ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలు దేని కూడా పాయింట్ టు పాయింట్ గవర్నమెంట్ సమాధానం చెప్పలేదు. పొలిటికల్ అంశాలే మాట్లాడారు ప్రభుత్వ అధినేత కూడా, ముఖ్యమంత్రి గారు కూడా గవర్నర్ ప్రసంగంలోని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా పూర్తిగా పొలిటికల్ అంశమే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా మొత్తం అందులో ఉన్నటువంటి అంశాలు చెప్పకుండా, అందులో కూడా లాస్ట్ పాయింట్ మేము సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ నిధులు కేటాయించలేము, 24 గంటల కరెంట్ ఇస్తామనే హామీ మాత్రం స్పష్టం. శ్వేతపత్రం అంటే అదే కదా, మేము భవిష్యత్తు మళ్ళీ కమిటీ ఇవన్నీ తెలిసే భవిష్యత్తులో ఇంకో కమిటీ వేసి అధ్యయనం చేసి ఈ అంతా ఎప్పుడు ఇవన్నీ తెలిసే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి సంబంధించినటువంటిది తెలిసే ఆ హామీలు ఆ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అంటే జరిగినటువంటి శాసనసభ సమావేశాలు ఇందులో విపక్ష పార్టీకి సంబంధించినదే అప్పర్ హ్యాండ్ అయినట్టు కనిపించింది. దానిలో భాగంగా ఇప్పుడు ఇరిగేషన్ ఎందుకు వాయిదా వేసుకున్నారు, అంతకుముందు రోజే సభలోనే ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది, మేము రేపు ఇరిగేషన్ శ్వేతపత్రం కూడా పెడుతున్నాము అని చెప్పి. అంటే పెడుతున్నామని సభలో చెప్పి కూడా మళ్ళీ వాయిదా వేసుకొని పోయారంటే ఈ 2 శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి రియాక్షన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదని ఫీడ్బ్యాక్ వెళ్ళింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ మరుగుతున్నటువంటి పబ్లిక్ ఫీడ్బ్యాక్ కానీ రావడంతో ఇక ఇరిగేషన్ ఇప్పుడు వద్దు, మళ్ళీ ఇరిగేషన్ ఇస్తే మరింత ఏ రకంగా ఇబ్బందులు వస్తాయనే ఒక దాంతో ప్రభుత్వము సైనిటైజ్ చేసుకున్న శాసనసభను మళ్ళీ అయిపోయింది. వాస్తవానికి కూడా ఏంటంటే వీళ్ళు కొన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ చేసి శాసనసభ పెట్టుకుంటే అప్పుడు వీళ్ళ సబ్జెక్ట్ కొంచెం వచ్చేది, వీళ్ళ చేతిలో సబ్జెక్ట్ ఉండేది, వీళ్ళు సబ్జెక్ట్ ఏం లేక ఒకటి కూడా ఇంప్లిమెంటేషన్ ఏది చేయలేక సబ్జెక్ట్ లేకపోయేసరికి అవతరపు ఉన్నటువంటిది ఇన్నాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటి అంతకుముందు 2 రోజుల ముందే
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద స్టేట్ ల్యాండ్స్ అని డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారి ఫోటోతో ఒక బుక్ విడుదల చేశారు. ఆ బుక్ లోనే ఉన్న అన్ని అంశాలు, అంతకుముందు ఈ అంశాలు పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ విద్యుత్ వినియోగము, అప్పులకు సంబంధించినటువంటిది, ఏమే ఎంత జిఎస్డిపి ఉంది, ఏ రకంగా డెవలప్ అయింది ఏంటి అనేది మొత్తం అందులో ఉన్నది. ఉన్నటువంటి దాన్ని మళ్ళీ శ్వేతపత్రం రూపంలో విడుదల చేసి వీళ్ళు రాజకీయ ఉపన్యాసమే జరిగింది. ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు లేచి మాట్లాడినప్పటికీ ఒక్కొక్క అంశం మీద, విద్యుత్ మీద విచారణకు ఆదేశించే విచారణ విపక్షం డిమాండ్ చేసింది, విచారణ చేయడానికి చెప్పడం జరిగింది. ఉన్నటువంటి అప్పులను ఇవన్నీ ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అప్పులను ఈ ఆస్తులను బ్యాలెన్స్ చేసుకుంటూ అదేవిధంగా మళ్ళీ కొత్త అప్పులు ఎట్లా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన వచ్చిన కానించే ఒక రోజు 900 కోట్లు, ఓ రోజు 500 కోట్లు ప్రభుత్వం తీసుకుంది, ఆర్బీఐ నుంచి బాండ్ల ద్వారా ప్రభుత్వం తీసుకుంది. అప్పులు చేయటము తప్పు కాదు, అప్పులు చేసినటువంటి అప్పులన్నీ ఆస్తులుగా క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. అన్ని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆల్ ఇండియా వైజ్గా చూసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మన రాష్ట్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెట్టిందని ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఉన్నది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా పెట్టడం జరిగింది. దీన్ని కంటిన్యూయేషన్ గవర్నమెంట్ వచ్చినటువంటి గవర్నమెంట్ దీన్ని కంటిన్యూయేషన్గా చేసి మరింత అభివృద్ధి వైపు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏమి తప్ప అప్పులు అని చెప్పి మొత్తం ఏమవుతుందంటే ఇంటర్నేషనల్గా కూడా ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటారు. మా గవర్నర్ లాంటి ప్రసంగంలోనే మా రాష్ట్రం దివాలా తీసిందని చెప్పుకుంటే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి పెట్టుబడిదారు సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, బయట నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళు కావచ్చు, అరే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిపోయింది అనే ఒక సంకేతం పోయే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. అక్కడ ప్రభుత్వము బాధ్యత గల ప్రభుత్వము అలా వ్యవహరించకుండా మీరు వేరే తీరుగా విమర్శలు చేస్తే చేయొచ్చు, కానీ మొత్తం రాష్ట్రమే దివాలా వార్డింగ్ పెట్టేశారు, దివాలా తీసింది, దివాలా మొత్తం చేతులు ఎత్తేసిన అనే లెవెల్లో గవర్నర్ ప్రసంగంలో పెట్టేసరికి అది చాలా రాష్ట్రానికి ఉన్నటువంటిది ఏంటంటే రాష్ట్రం విఫల రాష్ట్రము, ఇది ఒక విఫలమైపోయింది. ఎందుకంటే సమైక్య ఆంధ్రాలనే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే బాగుంది, తెలంగాణ వచ్చిన తర్వాత విఫలమైంది అని చెప్పే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేసినట్టు అనిపిస్తుంది. తయారు చేసినటువంటి రైటింగ్ రాసినటువంటి వాళ్ళే ఎవరు కావచ్చు మరి తెలియదు, కానీ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదో, ప్రభుత్వ పాలసీ అదా మరి విఫల రాష్ట్రంగా చెప్పడమే ఉద్దేశమా అనేది మాత్రం అది ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందులో దీనికి దివాళా వార్డింగ్ అండి, దివాలా తీసిపోయింది రాష్ట్రం అని అనడం అంటే అది ఎంత పెద్ద మాట అంటే ఇంకో పదం ఉపయోగించి ఇంకో రకంగా దాన్ని స్మూత్గా డీల్ చేయాల్సిన, దివాలా తీస్తే మీరు ఎట్లా రన్ చేస్తారు ఇప్పుడు మరి, అందుకేనా మరి ఇవన్నీ ఎగ్గొట్టడానికి దివాలా తీసి అని చెప్పారా అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాకుండా అదే మార్చి వరకు ఏంటంటే మార్చి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో ఉంటాయి, వీళ్ళు 2 నెలల్లో కొన్ని పథకాలు ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేసి మేము ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అని చెప్పి అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఇంకేదైనా చెప్తే ప్రజలు రిసీవ్ చేసుకునే వాళ్ళు రియాక్షన్స్ కూడా అంత రాకపోయేది. మీరు వచ్చే రాకడతోటే అటాకింగ్ మొదలు పెట్టారు, మీరు ప్రతిపక్షం అటాకింగ్ మొదలు పెట్టలే, ప్రభుత్వం అటాకింగ్ మొదలు పెట్టేసరికి వాళ్ళు మరి ప్రతిపక్షం వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది కదా. సో దేవి ప్రసాద్ గారు, మేము దశాబ్దంలోనే శతాబ్దం అభివృద్ధి చేశామన్నారు, సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే నినాదం, ఇది కేవలం నినాదాలుగా మాత్రమే ఉన్నాయా? ప్రతిపక్షాలు అందులో ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ దాకా ఆ మాట ఎందుకు చేరలేదు? మీరు చెప్పినటువంటి లెక్కలన్నీ ఒక గందరగోళంగా ఉన్నాయా, లేకుంటే కేవలం అప్పులు మాత్రమే కనిపించేలా ఎందుకు చేశారు? ఇప్పుడు కవిత గారు అకాడమిక్ గా డిస్కస్ చేసుకోవడానికి మనం అన్ని స్టాటిస్టికల్ ఫిగర్స్, బడ్జెట్ ఎస్టిమేట్ ఏంది, ఎఫ్ఆర్బిఎం చట్టం ఏంది, లేకుంటే అప్పులు ఎట్లా తీసుకొచ్చినా, మిగతా రాష్ట్రాల్లో అప్పులు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా మనం అకాడమిక్ డిస్కషన్స్ కి మనం ఉపయోగించుకోవచ్చు. కానీ ఇలా ప్రజలకి సంబంధించినటువంటి అంశంలో ప్రజలు ఏ మేరకు ఈ 9.5 ఏళ్ల పాలనలో తృప్తిగా ఉన్నారనేటువంటి విషయం మీద మనం చర్చ జరగాలి. ఇలా తెలంగాణలో మీరు కవిత గారు ఎవరైనా అడగవచ్చు, మీరు మేము అందరం కూడా తెలంగాణ ఉద్యమం నుంచి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, గతంలో విద్యుత్కు సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉండే కవిత గారు, హైదరాబాద్ నగరం కావచ్చు, పల్లెలు కావచ్చు, ఎక్కడ కానీ కనీసం 3 గంటలు 4 గంటలు నిరంతరమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వడంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఫెయిల్ అయినటువంటి మాట వాస్తవం. దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, బషీర్బాగ్ లో కాల్పుల దాకా పోయినాయి, అనేక మంది అసహజ మరణాలు పొందిండ్రు, చాలా మందికి ఒక రెడ్డి బోర్ల మల్లారెడ్డికి బోర్ల మల్లారెడ్డి అనే పేర్లు వచ్చినాయి, 40-50 బోర్లు వేసినా కూడా ఒక చుట్ట నీళ్ళు రానటువంటి సేద్యం నుంచి ఈ 9-9.5 ఏళ్లలో ఒక అద్భుతమైనటువంటి విజయం నీటిపారుదల రంగంలో, వ్యవసాయ రంగంలో జరిగిందనేటువంటి మాట వాస్తవం. గతంలో పల్లెలకు పోదామంటే పాడుబడ్డ పల్లెలు, నిర్బంధంతో ఉన్నటువంటి పల్లెలు, రోజు పోలీస్ బూట్లతో నడిచేటువంటి పల్లెల నుంచి ఇలా ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయం చేసుకోవాలని చెప్పి
పట్టణం నుంచి పట్టణ పల్లెలకు పరుగులు తీస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇవాళ మాకు ఒక ఎకరం ఉంటే ఒక గొప్ప అనేటువంటి భావన క్రియేట్ అయ్యే విధంగా తెలంగాణలో చరణ్ గారికి ఒక అబ్జెక్షన్ ఉన్నట్టుంది చరణ్ గారు. కాబట్టి నేను ఏమంటున్నా కవిత గారు, ఇవి ప్రారంభించినటువంటి విజయాలు. మీరు ఇంతకంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తామంటే వెల్కమ్. సో ఇంతకంటే ఎక్కువగా మౌలిక సదుపాయాలు కల్పిస్తుందా కాంగ్రెస్? కానీ ఇచ్చిన అంశాలు చెప్పకుండా వాటిని అండర్మైన్ చేసి విద్యుత్ గతం కంటే మీ నోరే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రులు గతంలో 2014 కంటే ఇవాళ కరెంటు మెరుగైనటువంటి విద్యుత్ ఉంది, దానికి మేము ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని ఒక మాట మాట్లాడి మిగతా విషయాల ప్రస్తావన వస్తే డెఫినెట్ గా అందులో కొంత సహేతు. అందులో పాజిటివ్నెస్ ఎందుకు కనిపించలేదు చరణ్ గారు? 10 ఏళ్ల పరిపాలనలో ఒక పాజిటివ్ థింగ్ అన్న మీరు శ్వేతపత్రంలో ఎందుకు వెల్లడించలేకపోయారు? ఎస్ వీళ్ళు ఇది చేయలేకపోయారు, మేము చేస్తాము అనే మాట కూడా ఎందుకు రాలేదు అందులో? మేడం ఇప్పుడు మీరు భద్రాద్రి కట్టి ఎక్కడ కట్టి తీసుకొచ్చి భద్రాద్రికి కట్టడం తోటి భద్రాద్రికి బొగ్గు తరలిస్తానే సంవత్సరానికి 800 రూపాయలు అవుతాం. ఖమ్మం జిల్లా నుంచో కొత్తగూడెం నుంచో లేకపోతే కరీంనగర్ నుంచో రావస్తాం బొగ్గు. నువ్వు బొగ్గు లేని కానీ ప్రాజెక్టు కట్టి 808 రూపాయలు పెట్టి ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి మొత్తం అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న తర్వాత మీరు అసలు ఏ వాసన చెప్పాలంటే మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పని చాలా స్పష్టంగా కనపడతా ఉంటే ఇఆర్స్ లో పనిచేసినటువంటి ఎలక్ట్రిసిటీ చేసి చైర్మన్ రగ్గారు ఆనాడు ఇఆర్స్ ముందు తన వాదన ఇప్పిస్తే తనను తీసుకుపోయి లూప్ లైన్ వేసేసి తను బెదిరించి భయభ్రాంతకు గురి చేసినట్టే మీకు ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక ఎక్స్పర్ట్స్ కమిటీతోటో లేకపోతే ప్రజా సంఘాలతోటో లేకపోతే ప్రతిపక్ష పార్టీ సలహాలు తీసుకోకుండా మీ ఇష్టం వచ్చిన మీ కమిషన్ కట్టుబడి నిర్ణయాలు తీసుకున్నతో తెలంగాణ రాష్ట్రం ఈనాడు అప్పుడు పౌరంగా ఇదిపోయిందని చాలా స్పష్టం. మీరు తీసుకున్నారు కదా, మీ ఏం చెప్తా ఉన్నాము, ఎన్టీపీసీ ఏం జరిగింది, కేటీపీఎస్ ఏం జరిగింది, ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయడానికి 8 కోట్ల రూపాయలు మెగావాట్ అయితే మీరు కట్టినటువంటి భద్రాద్రి కావచ్చు యాదాద్రి కావచ్చు 9 కోట్ల చిన్న అవుతా ఉంది. దీని మూలంగా డిస్కౌంట్ నష్టాలు పోయినాయి. 25,000 కోట్ల రూపాయలు ఏమో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా డిపార్ట్మెంట్ పైసలు రావడంతో అక్కడే నష్టాలు అయింది. మొత్తం టోటల్ గా రావాల్సినటువంటి బాకీలే 65,000 కోట్ల రూపాయలు ఉంది. అప్పులేమో దాదాపు 81,000 కోట్ల రూపాయలు అప్పులు ఉంది. మొత్తం దాదాపు 135,000 కోట్ల రూపాయలు మొత్తం బకాయిలు కనపడుతుంటే ఇక మీరు ఆ వాస్తవ విషయాలు కూడా బయట పెడితే మీరు దాని లోపం మేము ఏం చేయలేం కదా. మేమేమంటా ఉన్నాం, పాలిచ్చే తల్లి కన్నా పాలిచ్చే తండ్రికి చాలా బాధ్యత ఉందని చెప్పేసి చానిప్పుడు చెప్పింది. మీరు బాధ్యత లేకుండా వివరించారనేది చాలా స్పష్టం. ప్రతిపక్షాల గొంతులోకి ప్రయత్నం చేశారు. తండ్రి పాత్రని ప్రభుత్వం ఇప్పుడు పోషించబోతోంది అనుకున్నప్పుడు అందులో ఏమేమి ఉన్నాయి, లేకుంటే మేము నిధుల్ని ఎలా సమీకరించుకుంటాం, అట్లీస్ట్ మేము అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లనైనా ఎలా అమలు చేయబోతున్నాము అది కూడా ఎందుకు చెప్పలేకపోయారు? మేడం మేము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం, చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ వేదికగా చెప్పాల్సిన అవసరం లేదు. 290,000 కోట్ల బడ్జెట్ అదే నిజమైతే 34% ఏమో అప్పులకు వడ్డీ అవుతా ఉంది, 35% ఏమో జీతాలు పెన్షన్ కి అవుతా ఉంది. ఈ 2 పోయిన తర్వాత 31% ఉంది. మొత్తం 290,000 కోట్ల ముందే 31% వాస్తవం అయితే ఇంకా 90,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. మా ప్రాయం మీకు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమానికి 50,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. గత ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమానికి 30,000 కోట్లు అవుతా ఉంది. ఈ 2 పోయిన తర్వాత కూడా ఇంకా 20,000 కోట్ల రూపాయలు మిగులుతా ఉంది. ప్రతి సంవత్సరం 10-15% రెవెన్యూ పెరుగుతా ఉందని చెప్పేసి మేము లెక్కలతో సహా చెప్పినాం. మేమేమంటా ఉన్నాం అంటే ఇక్కడ మాకు వేరే ఉద్దేశం లేదు. మీ వీళ్ళు అన్ని తప్పులు చేసి ఎవరి సలహాలు తీసుకోకపోవడం మూలంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం మీరు చేసింది కాబట్టి తెలంగాణ ఈ పరిస్థితి దాపరించిందని నేను చెప్తా ఉన్నాను. మీరు వాస్తవ అప్పులు చేద్దని ఎవరు అంటలే అప్పులు ఎవరంటారు వాళ్ళకి అంటే 2 రూపాయలు వచ్చేది ఉంటే నువ్వు 4 రూపాయలు అప్పు చేస్తే ఎట్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు? ఆనాడు 3 నెలల పాటు నిధులు ఉంటాయి, రిజర్వ్ సోర్సెస్. ఈ రోజు 10 రోజులకే అయిపోతా ఉంది, 11 రోజులు అప్పు చేసే పరిస్థితి. మీరు ఆ తెలంగాణ రాష్ట్రం ముందు తీసుకుపోయినా వెనక తీసుకుపోయినా మీ గట్ల ప్రాయం వరకు ఒక్క ఎగరమన్న బారుతుందా? మీ ఇంకోటి చెప్తా ఉన్నాను, 30 లక్షల పంపు సెట్లు ఎదిగిందండి. మరి సమైక్య రాష్ట్రంలో 1950,000 పంపు సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 30 లక్షల పంప్ సెట్లు ఎదుగు పెరిగినాయి. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు రైతు బోర్లు వేస్తామన్నాడు? మరి మీరు కాలువ ద్వారా నీళ్ళించినప్పుడు 16 లక్షల ఎకరాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలువ ద్వారా నీరు పెరిగింది. అంతకుముందు 80 లక్షల ఎకరాలు ఉంది, ఇప్పుడు 12 లక్షల ఎకరాలు, అంటే మొత్తం 92 లక్షల ఎకరాలు పడతా ఉంది. గతంలో 16 రకాల పంటలు పండించేవాళ్ళు, ఇప్పుడు 16 రకాల పంటలు పండించకుండా ఓన్లీ ఒరి సాగు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ఒరి పెరిగిందంటే
దానికి ఏదో లెక్కలు చేసి మా వల్లనే పెరిగింది, మేమే తెలంగాణను అద్భుతంగా ముందు తీసుకుపోయినా ధాన్యాకారమే అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ఎకరం అన్నా నీరు పారిందా లేదా విజయ్ గారు? ఒక ఎకరం కూడా పారలేదు. సమైక్య రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పంపు సెట్ల సంఖ్య ఎందుకు పెరిగింది అనేది ప్రధానమైనటువంటి వాదన, దాని మీద ఫోకస్ పెట్టాలనుకుంటోంది కాంగ్రెస్. అయితే ఒక ఎకరం కూడా పారకపోతే వరి ధాన్యమే 3.5 కోట్ల టన్నులు వచ్చింది. అదేవిధంగా పత్తి నేషనల్ లెవెల్లో మనం 2 ప్రొడక్షన్ లో ఉన్నాము. కందుల ఉత్పత్తి పెరిగింది. అదేవిధంగా ఇతర పప్పు ధాన్యాల ఉత్పత్తి అంతకంటే విపరీతం డబుల్ పెరిగినటువంటి మొక్కజొన్న కూడా విపరీతంగా పెరిగింది. మరి ఎట్లా వచ్చింది? భూమే కదా, భూమిలో వాటర్ లేనిది, ఇవన్నీ లేనిది ఎట్లా? ఈ కనెక్షన్స్ అంటే గతంలో ఎట్లుండంటే కాలువల మీద మోటార్లు పెట్టుకుంటే గత ప్రభుత్వాలు పీకేసిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో కాలువలలో నీళ్లు ఉన్నటువంటి మోటార్ల దానికి కూడా వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. దాంతో కనెక్షన్లు వ్యవసాయ కనెక్షన్లు పెరగడం జరిగింది. ఇక ఒక్క వరి ధాన్యం ప్రొడక్షన్ పెరగలే తెలంగాణలో ఈ 10 ఏళ్లలో. అన్ని రకాల పంటల ఉత్పత్తి బాగా పెరిగింది. పత్తి మనం మిగతా ఒక వరి వేయట్లేరు కదా మీరు. ఇప్పుడు మొత్తం 2.5 కోట్ల ఎకరాలు సాగు అవుతుంది తెలంగాణలో మొత్తం ఓవరాల్గా మొత్తం 2.5 కోట్లు. అంతకుముందు 90 లక్షల మొత్తం అన్ని పంటలు కలిపి కూడా 90 లక్షల కోట్లు కూడా కాకపోతుంది. 90 లక్షల బిలోనే ఉంటుండే. ఇప్పుడు ఈ 9 ఏళ్లలో అదనంగా 1.5 కోటి ఎకరం రకాల సాగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇంత సాగులోకి ఎట్లా వచ్చింది? ఊరికేనే రాదు కదా. మరి ఎట్లా? మరి అదే ఇప్పుడు ప్రాజెక్టులు ఇప్పుడు నీళ్లు రాంది. మీరు చెప్పొచ్చు కదా, నిన్న చెప్పలేకపోయాను కదా. మరి అది శ్వేతపత్రంలో ఎందుకు చెప్పలేకపోయారు? మరే శ్వేతపత్రంలో ఈ 3.5 కోట్ల టన్ల ధాన్యం ఎట్లా పడినదో, 2.5 కోట్ల ఎకరాల వ్యవసాయ సాగు ఎట్లా వచ్చిందో, ఇవన్నీ నీళ్లు లేకుండానే పండియకుండానే నీళ్లు రాకుండానే పండించారు అనేది ఏమైనా చెప్పొచ్చు కదా ప్రభుత్వము. ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోయింది శ్వేతపత్రంలో? శ్వేతపత్రంలో ఇవన్నీ ఉన్నాయి కదా. మరే శ్వేతపత్రంలో ఇంత ప్రొడక్షన్ వచ్చింది, ఇంత పోయింది, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి మరి శ్వేతపత్రంలో? అది కాదు చరణ్ గారు ఇప్పుడు ఎందుకు ఇంత ప్రొడక్షన్ వచ్చిందని మీరే చెప్తున్నారు. మీరు ఒక్క దాంట్లో కాదు, అన్ని పంటల ప్రొడక్షన్ పెరిగింది. తప్పుడు వాగ్దానాలు ఇచ్చిర్రో మీరు ఇచ్చిరా, ఎవరు ఇచ్చిర్రో తేలిపోతారు కదా. అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఏం చేయాలి? ప్రజలకు నమ్మకం మీరు వచ్చి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఒక్క నిమిషం చరణ్ గారు అదే చెప్తా, నేను చెప్తా చరణ్ గారు ఒక్క నిమిషం చరణ్ గారు వినండి నేను అసెంబ్లీ సమావేశాలు చూసినోనే వినండి మీరు 5 వారాలు అవుతాం. విమర్శలు కాదు, మీరే అటాక్ చేసారు ముందు. మీరు అన్ని సెట్ చేసుకొని విమర్శలు చేయాల్సి ఉండే, మీరు సెట్ చేసుకోకుండానే మీరు రాగానే అటాకింగ్ మొదలు పెట్టారు. మీరు ఏం చేస్తారో మీరు ప్రజలకు ఏం చేయాలి? మీరు ఏ భరోసా ఇవ్వాలి కదా ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు. చెప్పండి ఇప్పుడు కవిత గారు ఆవేశం ఆవేశం మనకి రాదు, ఆవేశం మనకి రాదు. ఏ పార్టీ పూజ చేసింది అనే చర్చ పెడదాం. 71 తెలంగాణలో ఏ పార్టీ ఏం చేసింది, ఎంత రక్త పేరులు వారించింది, అవి అంత చర్చ చేద్దామంటే మాకేం అభ్యంతరం లేదు. చర్చ కౌశిక్ గారు దేవిప్రసాద్ గారు
మంచిదే ఉండకుంటే మీరే ఉండండి. చరణ్ గారు, చరణ్ గారు, దేవి ప్రసాద్ గారిని ప్రజలు ప్రజలు తీసి చెత్తబుట్లు ఎట్లా ఇచ్చిందో చూసినాం. అనేక రాష్ట్రాలలో ఇక్కడ కూడా చేద్దాం, చేద్దాం అయ్యా. కనుమరుగు ఎవరైతారో చూద్దాం. రెండు ఎవరైతారో చూద్దాం. రాజులాగా మైక్ ఎందుకు లేదండి? మీరు అది అబద్ధం, ఇది అసత్యం. మీరు మీరు అసెంబ్లీ రికార్డులు తీస్తే తెలిసిపోతుంది కదా. ఎన్ని రోజులు నడుపుతుంది కాదండి. పద్దుల మీద సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనా పద్దుల మీద చర్చ జరగలేదు. ప్రతి పద్దు గిల్టెన్ అయ్యేది. పద్దుల మీద చర్చ జరిగింది. తెలంగాణ అసెంబ్లీలోనే పద్దుల మీద డిస్కషన్ జరిగింది. ప్రతి సబ్జెక్టు మీద మీ బట్టి విక్రమార్క గారు చాలా మాట్లాడి మేము చూసాం. మేము చూడలేదా అండి? మేము చూసినాం కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అత్యధికంగా మాట్లాడారు శాసనసభలో. మీరు పద్దుల మీద డిస్కషన్ జరిగింది తెలంగాణ అసెంబ్లీలోనే. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పద్దుల మీద ఒక్కసారి కూడా డిస్కషన్ జరగలేదు. పద్దుల మీద డిస్కషన్ జరగడం అంటే ప్రతి సబ్జెక్టు మీద లోతైనటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద లోతుగా బడ్జెట్ సమావేశాల సమయంలో లోతుగా చర్చ జరుగుతూనే పద్దుల మీద చర్చ జరుగుతుంది. చరణ్ గారు, ఇప్పటికి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు అనుకున్నప్పుడు మీరు చెప్పినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూనే ఉంటారా? ఏం జరగబోతోంది భవిష్యత్తులో అంటే? మేడం, మేము ప్రజలకు వాస్తవ విషయాలు బయట పెట్టబోతాం. పెట్టొద్దా చెప్పండి మరి. దానికి ఎంత టైం తీసుకొని ఎప్పుడు బయట పెడతారు? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి కార్యాచరణ అనేది? మాకు వీళ్ళేమంటా ఉన్నారు, బిఆర్ఎస్ పార్టీ ప్రజలు మాత్రం ఓట్లేయాలి, కానీ ప్రజలకు వాస్తవాలు తెలియదు. వాస్తవాలు మేము చెప్పాము, ఎవరిని గెలవము. ఫామ్ మాత్రం మీరు రెస్ట్ తీసుకుంటాం, మీరు మాత్రం మాకు ఓట్లేని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా? మీరు 10 రోజుల కాలం పాటు నమ్మిది మేము ఆడాలి. మీరు నమ్మి మీ చేతిలో పెట్టి ఏం చేసి ఉద్యమ నాయకుడు తెలంగాణ 4,71,000 కోట్లు అప్ చేస్తారా? ఉద్యమ నాయకుడు ఏ ఉద్యమ నాయకుడు మరి? ఎవరైనా ఉద్యమకారులు గౌరవించరా? మీ గంట ఉద్యమకారులకు ఏమైనా గౌరవించరా? శంకరమెడ్డి పోయింది మరి. ఉద్యమకారులందరూ గౌరవించకుండా, ప్రజలను గెలవకుండా, ప్రజా సంఘాలు గెలవకుండా, ప్రజాసంఘాలు చేసి ప్రతిపక్ష పార్టీ లేకుండా శంకరమ్మ గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడగొట్టారు అనేది దేవి ప్రసాద్ చెప్తున్నారు. అయితే చరణ్ గారు మీరేదో మీరు మసి పూసి మరకా చేసి తెలంగాణ ప్రజలను మొత్తం ఓట్లు వేయించుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టి 2 సార్లు ఓట్లు వేయించుకున్నారు. 3వ సారి గ్రామాల్లో ఉన్న గ్రామాలంతా ప్రజలంతా గ్రహించారు మీరు చేసిన దుర్మార్గాలన్నీ. మీరేదో మొత్తం తెలంగాణ అంతా ధాన్యాధారాన్ని వీలే చేసినట, తెలంగాణ రోడ్లు వీలే చేసినట, స్కూల్ వీలే కట్టిన మొత్తం తెలంగాణ ఏమి లేదు. మీరు ఉద్యమ నాయకుడా? మీరు ఉద్యమ నాయకుడా అండి? మీ ఉద్యమం చేయాలి తెలంగాణ ఉద్యమం. మీ విద్యార్థి నాయకులు మీ ఉద్యమం చేయాలి. మీరు కేసీఆర్ సహకరించాలి. మీరు మీరు ఉద్యమం దానికి ఎవరు సమాధానం చెప్తారు? అనుకుంటున్నారు మీరు తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసి పోస్ట్ అనుభవించి తెలంగాణ అప్లై చేసి రూట్ చేసి తెలంగాణ ఈనాడు ఇంకా తెలంగాణ ఉదరిస్తాం ఇంకేదో మీరు చేస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులిచ్చే ప్రయత్నం మీరు చేస్తారా? 6 నెలల పాటు ప్రశ్నించి ఇప్పుడు శ్వేత పత్రం రూపంలో ఫస్ట్ అసెంబ్లీ సెషన్ రిలీజ్ చేసింది. బట్ ఇంకా ఇంకా చరణ్ గారు, చరణ్ గారు ఒక క్షణం. చరణ్ గారు కేవలం 369 చరణ్ గారు, చరణ్ గారు
ఇప్పుడు పబ్లిక్ కూడా కావాలనుకుంటున్నారు, నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. చరణ్ గారు ఒక్క నిమిషం అండి. చరణ్ గారు, చరణ్ గారు, మీరు చేయండి, మరే నాకు అర్థం కాదు. మీరు చేయండి, మీరు ప్రతిపక్షాలు ఉన్నట్టే మాట్లాడుతున్నారు కదా, మీరే ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారండి. మీరు చేయాల్సిన వాళ్ళు మీరు అప్పు చేసే ఆస్తులు ఉన్నాయి కదా, 250 రూపాయలు ఇక్కడే ఒక క్వశ్చన్ వస్తుంది. చరణ్ గారు, చరణ్ గారు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎస్ ఎస్ చరణ్ గారు, ఒక దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళంతా ఉద్యమకారుల పేరు చెప్పి మొత్తం పదవులు ఆరంభించింది. చరణ్ గారు, చరణ్ గారు, చరణ్ గారు, ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఒక ప్రశ్న మనం కంక్లూడ్ చేద్దాం. చరణ్ గారు, కీలకమైన ఎస్ చరణ్ గారు, దమ్ము ధైర్యం ఉంటే చేయవయ్యా, ఎవడొస్తాను దమ్ము చేయి, నీ ధైర్యం ఉంటే చేయి, దమ్ము ఉంటే చేయి, మేము రెడీగా ఉన్నాం. ఏం చేయడానికి ఏం కురుస్తాను, కురుస్తావు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. చరణ్ గారు, చరణ్ గారు, ఇక్కడ కీలకమైన ప్రశ్న, అక్కడ కూలుస్తామనే చరణ్ గారు, మీరు మీరు ఊహించుకుంటారు. చరణ్ గారు, మీరు కదండి, చరణ్ గారు ఒక క్షణం హోల్డ్ లో ఉండండి. ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న చరణ్ గారు, కవిత గారు, కవిత గారు, నేనేమంటున్నా, చర్చలు చర్చలాగా సాగదు. ఎస్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఒకవేళ అవకతవకలే జరిగితే ఎంక్వైరీ చేయించండి అని. చరణ్ గారు, ఎస్ చరణ్ గారు, ఒక నిమిషం మాట వినండి. మీరు ఇచ్చిన శ్వేత పత్రాలే ఉందండి, అభివృద్ధి అయిందని మీరే ఒప్పుకున్నారు. ఎంత కమిషన్ తీసుకున్నా తెలుసు, మెగా కృష్ణారెడ్డి గారికి ఏ పేరు దోచిపెట్టి తెలుసు, మయో మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నాడు కదా. ఎస్ అండి, దేవి ప్రసాద్ గారు, చరణ్ గారు, చరణ్ గారు, ఒక క్షణం హోల్డ్ లో ఉండండి. చరణ్ గారు, చరణ్ గారు, కాసేపు హోల్డ్ లో ఉండండి. ఇక్కడ కీలకమైనటువంటి అంశాన్ని దేవి ప్రసాద్ గారు లేవనెత్తారు. మీరు నిజంగా అవకతవకలే జరిగాయి అనుకుంటుంటే, నేను కవిత గారు స్టేట్ అవే చెప్తున్నా, ఎవరు అవకతవకలు చేసినా, ఎవరు ప్రజల్ని బట్టి పీడించినా, ఎవరు ప్రజాసొమ్ము దోచినా, డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకునే శక్తి ఎలా కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా ఎలా చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటువంటి విషయం అందరికి తెలిసిందే. నేను ఏమంటున్నా, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి, ఎవరు దోస్తే వాళ్ళని శిక్షించండి. కానీ ఆ పేరు మీద మీరు ఇచ్చినటువంటి హామీల ఎగివేతకు ప్రయత్నం చేయకండి. డెఫినెట్ గా మేము ఇలా పారదర్శకంగా ఉన్నాము. మీరు ఏది ఎంక్వైరీ చేసినా మేమే అడిగినాం, మా హరీష్ రావు గారు అడిగినారు, మా జగదీశ్వర రెడ్డి గారు అడిగినారు, మీరు సిట్టింగ్ జడ్జి తో ఎంక్వైరీ చేయమని. మీరు ఏమన్నా అడిగిరా కాంగ్రెస్ పార్టీ, ఇగో మా మేము తప్పులు చేసాం, మా చర్య చేయండి అని. చరణ్ గారు, చరణ్ గారు,
చరణ్ గారు మనం కంక్లూడ్ చేసే ముందు ఒక మాట చెప్పండి, కేవలం కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించే ఎంక్వైరీ సిబిఐ తో పంపించాలి, హైకోర్టు దాకా వెళ్లారు కదా, మిగతా అన్నిటి మీద దేవిప్రసాద్ గారు సవాల్ స్వీకరిస్తున్నారా? ప్రతి దాంట్లో అవకతవకలు జరిగాయి, అవినీతి ప్రతి ఒక్కరు తిన్నారు అనుకున్న అన్నిటి మీద అందరూ వ్యక్తుల మీద చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? మంత్రులు కూడా ఉన్నారు, కృష్ణారావు సందర్శిస్తారు ప్రతిపక్షాలు పోతే మరి ఎందుకు ఆపిన మంత్రులు? అయితే ఇప్పుడు కీలకమైన చరణ్ గారు, చరణ్ గారు ఈ క్వశ్చన్ కి డైరెక్ట్ గా సమాధానం చెప్పండి, అందరి మీద ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారా? చరణ్ గారు తొమ్మిదేళ్ళ నుంచి అంటనేవారు కదండి మీరు, మీరు చెప్పకపోయారు, ఇప్పుడు మీరు చెప్పారా? మీ ఆర్థిక దారులు మీరు ఎన్ని ఎత్తిపోసినా మీరు అడుగుతా సమాధానం మీరే చెప్పాలి. ఇప్పుడు ఎన్ని ఎత్తిపోసినా మీరు చెప్పొచ్చు కదా, మీరు చెప్పలేకపోతున్నారు. చరణ్ గారు మనం కంక్లూడ్ చేసే ముందు ఈ మాట చెప్పండి. ఎస్ చరణ్ గారు, అసెంబ్లీలో అడిగింది మీరు తుమ్మిడేటి కావచ్చు అన్నారు కావచ్చు. సో చరణ్ గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎలాగో హైకోర్టు దాకా వెళ్లారు కాబట్టి అందరి మీద ఎంక్వైరీ చేయిస్తారా అన్ని డిపార్ట్మెంట్స్ మీద? మేము వాస్తవం చెప్తా ఉన్నాం, మేము వాస్తవ విషయాలు డిపార్ట్మెంట్ల వారిగా శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం. మాది ప్రజా ప్రభుత్వం, మేము ప్రజలకు జవాబుదారి ఉంటాం తప్ప పిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ జవాబుదారి. ప్రతిపక్ష పార్టీలు గౌరవిస్తాం, ఇష్టం వచ్చిన మాట్లాడతాం. ఓ మేము మేము వాస్తవ విషయాలు ప్రజలకు జవాబుదారి ఉంటాం, ప్రజలకు మేము వాళ్ళు ప్రజలు ఏది కోరుకుంటారు చేస్తాం, మీ సిద్ధంగా ఇచ్చిన గ్యారెంటీ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ గ్యారంటీల విషయంలో వాళ్ళ ఎలాంటిది కానీ టిఆర్ఎస్ పార్టీ చేసే తప్పులు చేసి వారు ఇచ్చినటువంటి గ్యారంటీ ఏది అమలు చేయకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా అంటే మేము ఒప్పుకోము. అనుకున్నటువంటి హామీలు ఎక్కడైతే అవకతవక లేవనుకుంటున్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి హామీల అమలు ఎప్పుడు జరుగుతుంది? పదిహేను రోజులు పోయింది, మిగతా 85 రోజులే అనేది అందులో 100 రోజుల్లో 15 రోజులు అయిపోయింది కదా. రైతు బందే లేకపోతున్నారు చరణ్ గారు, మీరు మమ్మల్ని దర్శిస్తే మేము పడం సార్. చరణ్ గారు 100 రోజుల్లో 15 రోజులు ఆల్రెడీ అయిపోయింది, కౌంట్ చేసుకుంటున్నారా అనేది? గత కాంగ్రెస్ కాదు, మాది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. మేము ప్రజల జవాబుదారి ఉంటాం. మీ ఊగ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇందిరమ్మ రాజ్యం చేస్తా అన్నారు, రేవంత్ రాజ్యం చూపిస్తారా? రేవంత్ రాజ్యం ఉంది, మీరు ఏమనిచ్చినా ఏం చేసినా మాకు తెలుసు. మీరు మొత్తం గంజంగా పెట్టుకొని ఏమనిచ్చినా మా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఏదైనా చిన్న చిన్న చేస్తే మొత్తం ట్రోలింగ్ చేసుకుంటూ మమ్మల్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల విశ్వాసం మీకు తీసుకోరు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరు కావడం ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చరణ్ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా మందిని చూసాం మేము కూడా, చరణ్ గారు, చరణ్ గారు అన్ని మాట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడతాం. మా ముఖ్యమంత్రి గారిని ఎవరైనా యథేచ్ఛగా కలవచ్చు, సలహాలు ఇవ్వచ్చు, సూచన ఇవ్వచ్చు, అది ప్రజాప్రభుత్వం అంటే. ఎస్ చరణ్ గారు, చరణ్ గారు 100 రోజుల్లో, చరణ్ గారు 100 రోజుల్లో 15 రోజులు అయిపోయింది, ఇంకా మిగిలింది 85 రోజులు మాత్రమే. 85 రోజుల కౌంట్ డౌన్ మీరు కౌంట్ చేసుకుంటున్నారా లెక్కలు? ఏంటి కౌంట్ డౌన్ మేడం? మీరు చేసేది చెప్పండి ముందు, విదేశాల్లో పెట్టుబడి పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల బాధ చేసి ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు అప్పు తగిలించి మీరు తెలంగాణ ఉద్ధరించినట్ట, ధాన్యాగారం చేసినట్ట,
చెప్పారు తెలంగాణ ప్రొడక్షన్ ఎంత, జిఎస్డిపి ఎంత, తెలంగాణ ఏ రకంగా అయింది అనేది. తెలంగాణ శ్వేతపత్రం చదివితే మీరే ప్రోగ్రెస్ కార్డ్ అంటారు. ఎస్, సో చరణ్ గారు, ప్రభుత్వం కాంగ్రెస్ దే ఉంది, మీ మీ చేతిలోనే అంత అధికారం ఉంది కాబట్టి మీరు చెప్పినట్టుగా మిస్యూజ్ అనట్లేదు. మీరు చెప్పినట్టుగా ఎక్కడెక్కడైతే అవకతవకలు జరిగాయో ఏ డిపార్ట్మెంట్ లో ఆకాశం నుండి సముద్రం రాజశేఖర రెడ్డి పేరే ఎఫ్ఐఆర్ నుండి. ఇప్పుడు మీ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎఫ్ఐఆర్ లో పెట్టింది అవినీతి విషయం ఆడనే ఉండే. మీరు అన్ని కరావు చేసినారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మాకు అందుకే బాధ అనిపిస్తా ఉంది, ఆవేశం అనిపిస్తా ఉంది. మీకు చేసినటువంటి 10 సంవత్సరాల కాలం మేము అనుభవించడం కాబట్టి మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి లక్ష్యాలు ఏది నెరవేరలేదు తెలంగాణ కాబట్టి. మాకు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోల్పోతాను తెలిసి కూడా మా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి 671,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీ దబాయించి కాంగ్రెస్ పార్టీని నిందలేసే ప్రయత్నం చేస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ఇది. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు అధ్యక్షులు అయిన తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలపడ్డది, ఒక ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందింది. మేము 5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండడానికి రాలేదు. మేము దాదాపు 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారం ఉంది. మీరు వచ్చిన మేము ఆంధ్ర టైం ఇచ్చినాం. 15 రోజులకే మీరు 1400 కోట్ల అప్పు తీసుకురండి. వచ్చి 15 రోజులు ఇప్పుడు ఇప్పుడు 15 రోజులు అయింది కదా మీరు వచ్చి ప్రభుత్వము 15 రోజులు. చరణ్ గారు మీరు వచ్చి 15 రోజులైంది, 1400 కోట్ల అప్పు తీసుకున్నారు. 15 రోజులైంది 1400 కోట్ల అప్పు తీసుకున్నారు. మరి ఎందుకు తీసుకున్నట్టు మరి ఇప్పుడు మరి అప్పు అంటే అప్పు తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా ప్రభుత్వాలు తీసుకుంటాయి అప్పులు చేస్తారు. మరి అప్పులు చేస్తావు, అప్పులు చేయడం తప్పుగా, అప్పులు చేసి ఆస్తులు క్రియేట్ అయినాయి కదా. ముందుకు పోయింది ఆస్తులు మీరే చెప్పారు. 15 రోజులలో 1400 కోట్లు అప్పు తీసుకుంటే మరి ఏమనాలండి. ఎవరే 15 రోజులలో మీరు 15 రోజులలో 1400 కోట్లు అప్పు తీసుకున్నారే, ఏం చేసి మరి చెప్పండి. ఈ 1400 కోట్లకు లెక్క చెప్పండి. వినండి, మీరు 15 రోజులలో 1400 కోట్లు అప్పు తీసుకున్నారు. రోజుకు 100 కోట్ల చొప్పున అప్పు తీసుకొని ఏం చేసిర్రు, క్రిస్మస్ పండుగ చేసిరా. అర్థం కాదు. రోజుకు 100 కోట్లు అప్పు తీసుకొని రోజుకు 100 కోట్ల అప్పు తీసుకొని క్రిస్మస్ పండుగ చేసిరా, అది చెప్పండి చాలు. మీరే చెప్పాలి. మరి శ్వేతపత్రం చెప్పలేదు, శ్వేతపత్రం చెప్పలేదు. అది రైతు బంధుకు కావాల్సిన డబ్బులు ఉంటే ఆ డబ్బులు మీరు బటన్ నొక్కడానికే ఇంత ఇబ్బంది అయ్యి మళ్ళీ 1400 కోట్లు అప్పు తీసుకున్నారు 15 రోజులలో. ఆ లెక్క ఎందుకు చెప్పలేదు మరి శ్వేతపత్రంలో? మీరు తీసుకున్నారు కదండి, రోజుకు 100 కోట్లు అప్పు తీసుకున్నారు కదా. మీరేదో మమ్మల్ని బెదిరిస్తానని భయపడం. మీకు గుర్తుపెట్టుకోండి, మీరేదో పవర్ ప్లాంట్ పెట్టి చేసుకోండి, ఓడతలేదు. ఇందిరా పర్కర్ ధర్నా చేసుకోండి, మీకు అనుమతిస్తాం. మీలాగా మేము ధర్నా ఇందిరా చౌక్ ని పెట్టలేకుండా వదిలేదు. మీలాగా మీ ప్రజాస్వామ్యం భద్రపడాలని కోరుకుంటా ఉన్నాం. చరణ్ గారు ఎస్, మనం చాలా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఇంకా డేస్ టూ కాబట్టి, మోర్ డేస్ అనేవి మన ముందున్నాయి కాబట్టి వీ విల్ డిస్కస్, వీ విల్ టాక్ మోర్ ఆన్ మోర్ ఇష్యూస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు, థ్యాంక్ యూ అండి దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. ఇది ఇవాళ మార్నింగ్ డిస్కషన్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.